భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరించే కంటే కూడా వాళ్ళ చెల్లెలి భర్త మరిదిగారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కోసం బరి తెగించి ఇటువంటి ఉత్తరాల్ని ఎన్నికల ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారికి లేఖలివ్వటం రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి బరి తెగింపు కార్యక్రమాల్ని ఇప్పుడే మనం చూస్తున్నాం. వారు 22 మంది రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 మంది ఐపీఎస్ అధికారుల మీద పచ్చిగా నిరాధారమైనటువంటి అవినీతి ఆరోపణలను అంటగడుతూ ఆవిడ ఉత్తరాన్ని రాస్తారు మరిది గారి కోసం. ఈ చంద్రబాబు నాయుడు గారి వదిని గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. ఈ పురంధేశ్వరు అనేటువంటి చంద్రబాబు నాయుడు వదిని గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదోయటాకి తండ్రి ముందు సెకండిగా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయొచ్చు ఏది రాయకూడదు ఇది తప్ప ఒప్ప ఇది విచక్షణ ఇది సంస్కారమా అనేటువంటివన్నీ కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్ళీ సెకండ్ అవతారమైనటువంటిది వైనాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం. ఈ వదిలి గారు ఎప్పుడూ కూడా చంద్రబాబుని కాపాడటాక మాత్రం ముందుంటుంది ఆవిడ ఎప్పుడు కూడా నిరంతరం. రామోజీరావు చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలపై చర్యలు చేపట్టినటువంటి అధికారుల మీద ఈవిడ ఈ నిందారోపణలు తప్పుడు ఆరోపణలు ఇవాళ సంధించినటువంటి పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒరిజినల్గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో నికార్స్ అయినటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఈవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది. ఇవాళ ఎవడయ్యా పోటీ చేస్తున్నాడు? 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తే ఇది 2024 అంటే ఈ 44 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నాడు లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ప్రారంభమై ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నటువంటి ఎవడన్నా పోటీ చేస్తున్న వాళ్ళు ఒక్కడన్నా ఉన్నాడా? ఇవాళ 6 పార్లమెంట్లు
10 అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ. ఈ బలం ఉందా లేదా, ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకుందాం. మీకు నాకు తెలుసు ఆ కిటికీ ఏంటనేది. భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు అంటే 24% బలం ఉన్నటువంటి కాపుల సంఖ్య ఉన్నటువంటి కాపులందరికీ నేనే తూర్పు ముక్క నేను చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్ని టికెట్లు, 2 పార్లమెంట్లు. భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంట్లు. సరే ఎందుకు ఇచ్చాడు మీకు తెలుసు, నాకు తెలుసు, విలేకరులకు తెలుసు. భారతీయ జనతా పార్టీకి బలం ఉందా లేదా, ఓట్లు ఉన్నాయా లేవా అనేది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ వదిన గారు వచ్చి చంద్రబాబు నాయుడు వదిన గారు మాకు కాదు, చంద్రబాబు నాయుడు గారు వదిన గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నికార్సుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవడికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు, మొత్తం నింపేసింది ఆవిడ. ఎట్టా అయిపోయిందండి, వెనకటికి మనకి పాఠాలను చదువుకునేవాళ్ళం, చీమలు పెట్టిన పుట్టలు పాములకు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ నుంచి వచ్చినటువంటి ఈ దొంగల పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇవాళ దేశంలో దొంగలు పడ్డారో లేదో కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగలు పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన, ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను. ఇవాళ రామోజీరావు ఎవరైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో, ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలకు కానీ అధికారులు ఎవరెవరైతే చర్యలు చేపట్టారో ఈ లిస్టులో వాళ్ళందరూ ఉన్నారు. ఈ 22 మందిలో రామోజీరావు మీద, చంద్రబాబు నాయుడు మీద చట్టపరమైన చర్యలకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళందరి పేర్లు రాసి తప్పుడు ఆరోపణలు చేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా హేయంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగింది. ఇవాళ ఏంటయ్యా అంటే వదిన గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి. మరిది కళ్ళల్లో ఆనందం కోసమే బరితెగించి పోలీసు ఉన్నతాధికారులు కాదు 22 మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు, ఇది బరితెగింపు కాక ఏమంటారు? వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని? ఈ పురంధరేశ్వర గారు ఎలా ఉందంటే ఆవిడ తంతు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు, 2వ దూడగా ఉంది ఆవిడ తంతు అంతా కూడా, 2వ దూడ. 2వ దూడ అంటే ఏంటి? ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది, ఈ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఆవు దూడ. ఆ తంతు ఆ మోడల్లో ఈవిడ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పడదు. ఎప్పుడు మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ తన్నిచ్చుకుని కొట్టించుకుని అవమానాలు తిట్లు పడ్డే వాళ్ళని ఒప్పించేంతవరకు కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి పడదు, అది అందరికీ తెలిసిన సత్యమే కదా. ఈవిడ వదిన గారు పడకపోతే చంద్రబాబు నాయుడు ప్రజాధనం లూటీ కేసులో జైలుకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకుని అమిత్ షా దగ్గరికి చేయి పట్టుకుని తీసుకెళ్తుంది, అపాయింట్మెంట్ ఇప్పిస్తుంది, బెయిల్ ఇప్పించమని అడుగుతుంది. అంటే అందరూ అడిగారు, అమ్మా నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కదా, మీ పార్టీకి ఆళ్ళ పార్టీకి పడదు కదా, ఒక భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు పడనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ జాతీయ కార్యదర్శిని ప్రధాన కార్యదర్శిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్ళి నువ్వు ఎందుకు ఈ రకమైన మధ్యవర్తిత్వం చేశావు అని అడిగితే, మా చెల్లెలు కొడుకు వచ్చేశాడు,
చెల్లెలి కొడుకుని తీసుకెళ్ళాను. తండ్రి డబ్బులు తినేసి జైల్లో ఉన్నాడు, అందుకని మా చెల్లెలిని కొడుకుని బెయిల్ తీసి బెయిల్ అడగటానికి తీసుకొచ్చాను. అందుకే రెండవళ్ళు దూడ అంటున్నాం. పార్టీలో పార్టీలు అయితే పార్టీలు, పార్టీలు లేకపోతే సుట్టరకాలు. అటు ఇటు తెలుగుదేశం అటు. ఆ తండ్రిని చంపినప్పుడు మరితో చేతులు కలిపారు. ఇవాళ పేదలందరిపై పెత్తందారులు చేసేటువంటి పోరాటంలో మరి తరపున మళ్ళీ బయలుదేరే ఒకళ్ళ తప్పుచ్చుకుని. ఇంతకన్నా గనురాలు ఎవరుంటారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ వాళ్ళు కడగా నికార్సైన భారతీయ జనతా పార్టీ వాళ్ళు, రాష్ట్రీయ స్వయం సేవకులందరూ కూడా గర్వపడండి. మీరందరూ కూడా ఇంత మంచి వదిని గారు దొరికింది, ఇంత గనురాలు మీ పార్టీలో మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా తోసేసి తెలుగుదేశం వాళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చేసి ఎటు కావాలంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని తీసుకెళ్ళి బెయిల్ కోసం మీ పెద్దలతో కలపగలదు. గట్టిగా నిలదీస్తే మా చెల్లెలు కొడుకు అంటది, మీకు పిల్లలు లేరా మీకు చెల్లెలు లేరా అంటది. అటువంటి గనురాలు ఇవిడ